ఘటన బాధాకరమని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ మతోన్మాదుల చేతిలో అత్యాచారాలకు హత్యలకు గురైన హిందువులకు సంఘీభావంగా కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్లోని హిందువులు ఏం పాపం చేశారని రాకేష్ రెడ్డి ప్రశ్నించారు. భారతదేశంలో ఉన్న పార్టీలన్నీ ప్రపంచంలోని హిందువులందరికీ మద్దతు తెలపాలని ఆయన కోరారు. బంగ్లాదేశ్లో జరిగిన దాడిని భారతదేశంలోని 125 కోట్ల మంది హిందువులమంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నామని తెలిపారు. కుట్రదారులున్నారో, జమాతే ఇస్లాం నెట్ అక్కడ బంగ్లాదేశ్ సంస్థలు ఉన్నాయో, మీరు చేసిన ఉద్యమం ఏంట్రా, మీరు చేసిన ఉద్యమం ఏంట్రా? మీ రిజర్వేషన్ల గురించి ఉద్యమాలు చేశారు, మీ సుప్రీంకోర్టు మీరు మాట్లాడుకున్నారు, మీరు ఎన్నుకున్న హసీనా గారు, మేమేసిన అమరా ఆర్మూర్ వాళ్ళమే తోడేయలే కదా. మీరు 3 సార్లు ఎన్నుకున్నారు షేక్ హసీనాని, ఒక స్వతంత్ర సమయ కూతురు, కానీ దీని వెనుక కూతురు ఉంది గమనించాల్సింది మీడియా మిత్రుల ముఖ్యంగా. అంటే ఏ సందర్భం దొరికినా మైనారిటీ అయితే హిందువులంతా వాడికి అవకాశం దొరకాలి. అక్కడ బంగ్లాదేశ్లో జరిగింది అది హిందువుల మీద కూడా ఒక రిజర్వేషన్ల ముసుగుల హిందువులను చంపటం. ఇక్కడున్న హిందువులకు ఒకటే చెప్పదలుచుకున్నా, దయచేసి నేను మొన్న కూడా చెప్పిన మీడియా ద్వారా, ఆ దేశాన్ని వెంటనే సైనిక చర్య తీసుకొని మన భారతదేశంలో కలపాలి. అది ఎవడబ్బ సొమ్ము కాదు, మనమిచ్చిన సొమ్ము, మనమిచ్చిన ఆస్తి. 1971లో మన అమరవీరులు, మన ఆర్మీ జవాన్లు 3000 మంది సుమారు ఆత్మతర్పణ చేసి యుద్ధంలో మనము పుట్టించిన బిడ్డ అది. ఆ బిడ్డ ఈరోజు విషం కక్కుతున్నది కొడుకులు, నరనారాయణ విషం నింపుకున్న నా కొడుకులు హిందువులని ఇప్పటికే 22% ఉంటే 7% చేసింది ఇంకేం కాబట్టి దయచేసి ఇక్కడ బంగ్లాదేశ్లో కానీ ఇక్కడ హిందువులకు చెప్పదలుచుకున్నది ఈ మీడియా ద్వారా, దయచేసి భారతదేశంలో ఉన్న పార్టీలన్నీ మీరందరూ మాకు ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ మద్దతు తెలిపాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ కులాలు లేవు, పార్టీలు లేవు. దయచేసి ఎప్పుడైతే మిగతా ముస్లిం సోదరుల మీద, పాలస్తీనా మీద అట్లాంటి సంఘటన జరిగినప్పుడు దేశంలో ఉన్న పార్టీలన్నీ ఎట్లా మద్దతు తెలిపినాయో, మేము కూడా ముస్లిం సోదరులను కూడా కోరుతున్నాం, భారతీయ ముస్లింలని, మా సోదరులని. దయచేసి బంగ్లాదేశ్లో ముస్లింలు మీరు కూడా విజ్ఞప్తి చేయండి, బంగ్లాదేశ్లో ఇట్లాంటి చర్యలు మంచివి కావు. ఇది రేపు ఫ్యూచర్లో నేను కొద్దిగా మీటింగ్లో కూడా చెప్తాను, స్పీచ్లో కూడా చెప్తాను, ఇది మా మీద జరిగిన ఒక కర్కస మరణకాండ. దీన్ని భారతదేశం ముక్త కంఠంతో 125 కోట్ల హిందువులను ఖండిస్తున్నాము. మళ్ళీ పునరావృతం అయితే ఎటువంటి చర్యలు తీసుకోవాలో, అవసరమైతే 125 కోట్ల హిందువులం వీలైతే ఆయుధాలు పట్టుకుని బంగ్లాదేశ్ మీద దాడి చేసి ఆ బంగ్లాదేశ్ని మళ్ళీ కలుపుకుంటాం.